భావిస్తారు కదా రంగారెడ్డి గారు సభను పక్కదారి పట్టిస్తున్నారు మీసాలు మెలేయడం వల్ల కావచ్చు లేకపోతే తొడలు కట్టడం వల్ల కావచ్చు లేకపోతే విజిల్స్ వేయడం ద్వారా కావచ్చు సభను పక్కదారి పట్టిస్తున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళు సార్ గంగాధర్ గారు నేను రెండు మూడు విషయాలు మీ అందరి దృష్టి తీసుకొస్తాను ఓకే చెప్పండి నేను ఐటీ మినిస్టర్గా పనిచేశాను ఎస్ అంతే కాకుండా టెక్నాలజీలో సాధారణంగా నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏ ప్రభుత్వమైనా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలి అంటే చదువుకున్న ప్రతి ఒక్క మనిషికి పరిశ్రమలకు అనుకూలమైన కోర్సులు సైబర్ టెక్నాలజీ కావచ్చు మిషన్ లెర్నింగ్ కావచ్చు డోర్ టెక్నాలజీ కావచ్చు వివిధ కోర్సులు వస్తే తప్ప ఉద్యోగాలు రావు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే నాయకుడు తన కుటుంబం కంటే రాష్ట్ర ప్రజలే ముఖ్యంగా భావించి దినంబులకు 18 గంటల పాటు ఎన్ననక వారనక గాలనక రాత్రి మూలు కష్టపడిన వ్యక్తి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు చేశారంటే పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి తత్పరంగా సమాజం బాగుపడుతుంది సత్సంకల్పం చేత స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడే కాదు గతంలో కూడా 1999లో కూడా ఆయన ఇటువంటి ప్రయోగాలు చేశాడు సక్సెస్ఫుల్ అయ్యాడు ఇక్కడ నేను అడిగే పాయింట్ ఒకటి అంటే స్కిల్ డెవలప్మెంట్ సీమెంట్ చేస్తామని చెప్పింది వాళ్ళు 90% చేస్తామన్నారు స్టేట్ గవర్నమెంట్ 10% చేస్తామని చెప్పారు ఈ స్టేట్ గవర్నమెంట్ 330 కోట్లు జిఎస్టీ 40 కోట్లు 370 కోట్లు రీచ్ చేయాలని ఈ అభిప్రాయం ఈ స్కిల్ డెవలప్మెంట్ పోయింది కూడా అజయ్ కల్లాం రెడ్డి పోయాడు ప్రేమచంద్ర రెడ్డి పోయాడు అదే విధంగా సుజాత ఆయన సునీత మేడం పోయింది గంటా సుబ్బారావు లక్ష్మీ పోయారు అక్కడ పోయిన తర్వాత ఏం చెప్పారు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారు పిల్లలకి ఇది బాగుంటుందని చెప్పారు సరే సీఎం గారు పాలసీ మేకింగ్ పాలసీ డెసిషన్ తీసుకున్నాం ఆ తీసుకున్న తర్వాత ఒకటి మీరు అర్థం చేసుకోవాలి స్కిల్ డెవలప్మెంట్ 6 క్లస్టర్స్ చేశారు 372 స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ ఏర్పాటు చేశారు 332,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు దాంట్లో 85,711 మందికి ఉద్యోగాలు వచ్చాయి నేను మినిస్టర్ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ చూశాను నాకు రాకపోయినా అచ్చెన్నాయుడు కూర్చుంది డిపార్ట్మెంట్ అయినా నేను ఐటీ మినిస్టర్ కొన్ని విజిట్ చేసి ఒక చిన్న అంశం అండి ఒక చిన్న అంశం పల్లె రఘునాథ్ గారు చెప్పినటువంటిది ఐటీ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదండి కాలానుగుణంగా ఐటీ అనేది అంత ప్రపంచమంతా వ్యాప్తి చెందింది ఆయన అంత గొప్ప విజనరీ అయితే ఈ రోజు కనీసం సంతకాలు లేని పేపర్లు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారండి సంతకాలు కూడా పెట్టకుండా ఎందుకు పెడతారు ఇక్కడ ఒకటి అండి ఐటీ ఐటీ అనేది మీరు ఓన్ చేసుకునే ప్రయత్నం అనేది ఓన్ చేసుకునే ప్రయత్నం సిగ్గుబాలిన చర్యలాగే అనిపిస్తుందండి ఎవరైతే ఐటీలో ఉన్నారో చంద్రబాబు నాయుడు వల్ల బాగుపడ్డారు అనకండి ఆయన లేకపోయినా ప్రపంచం ఉంటుంది ఈ రోజు రాజకీయంగా అంతిమ దశలో ఉండి ఆయన క్షోభ అంతా జైలు గోడలకి వినిపించుకుంటున్నారు ఆయన చేసిన విజనరీ ఈ రోజు జైలు గోడల మధ్య ఉండిపోయింది మీరు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల ఐటీ వచ్చిందని చెప్పద్దు దయచేసి ఎందుకంటే మేము ఐటీలో మేము ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళము చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా ఐటీ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా సెల్ ఫోన్ ఉంటుంది అది మీరు ఓన్ చేసుకొని మీరు ఐటీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ఉంటే ఉండొచ్చు కాక కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఐటీ రాలేదు ఇక్కడ ఈవేళ ఒక విషయం చెప్తున్నానండి ఒక ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మాకు అండర్స్టాండింగ్ అన్న అగ్రిమెంట్ అన్న ఒకటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఈజ్ ఎంప్లాయర్ ది మెయిన్ కాంట్రాక్టర్ ఎండింగ్ ఆఫర్ ది కాంట్రాక్ట్ టూ పార్టీస్ ఉంటాయి దాంట్లో త్రిపద్రి ఇద్దరు పార్టీలు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేసేవారు గవర్నమెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఆఫర్ చేసింది కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లో సంతకం పెట్టింది మెయిన్ అయి ఉండాలి సబ్ కాంట్రాక్ట్ ప్రొవిజన్ ఉందా అగ్రిమెంట్ లో దేర్ ఈజ్ నో సచ్ ప్రొవిజన్ ఇన్ ది సబ్ కాంట్రాక్ట్ ఫర్ సబ్ కాంట్రాక్టింగ్ ది వర్క్ బై ది మెయిన్ కాంట్రాక్టర్ ఎనీవేర్ ఇన్ ది కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సెకండ్ వాట్ ఆర్ ది అబ్లిగేషన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టీల్ అండ్ and therefore that's called subcontractors and what is their obligation on the government government is state government obligation is ikkada fundraising ela undi contribution fundraising lo 90% vaalu pettaru aid that is called granting aid granting is
రేట్ గవర్నమెంట్ యొక్క పార్ట్ అంత 10% 10% గవర్నమెంట్ రేట్ చేస్తూ ఫండ్ రేజింగ్ ఫండ్ రేజింగ్ చేస్తూ దాని ఫండ్ రిలీజ్ చేసేప్పుడు ఇజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు స్టే సీ దట్ ది 90% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ బై ది కాంట్రాక్టింగ్ పార్టీ దట్ ఈస్ ద అదర్ పార్టీ హావ్ డిపాజిటెడ్ ఆర్ నాట్ వాళ్ళు ఎక్కడైనా 90% దీన్ని తీసుకొచ్చి ఇచ్చారా ఎక్కడ చేశారు వాళ్ళ పార్ట్ లేదు కానీ ఈ 10% పార్ట్ ఇచ్చేప్పుడు గవర్నమెంట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఏమన్నా వినిపిస్తున్నాయండి గాంధారు గారు వినిపిస్తుంది మాట్లాడండి 10% రిలీజ్ చేసేప్పుడు గవర్నమెంట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ప్రికాషన్ నెంబర్ వన్ 10% విత్ జిఎస్టీ 10% విత్ జిఎస్టీ రిలీజ్ చేసినప్పుడు టు దట్ ఎఫెక్ట్ ది అదర్ కాంట్రాక్ట్ పార్టీ టు ది అగ్రిమెంట్ should rise a bank guarantee through the value of 371 crores that is called 10% for mobilizing the software and hardware for starting the cluster center second in identification where the cluster center will be opened and what is the actual value of the property what is the value of the property that would be arranged by the contracting parties that Siemens kani subcontractors kani ad ekkadaina list of properties list and value of the properties to be arranged by the parties for such purpose 10% funds are released nanu unna tota alaatu vanti edina nirdharana chestunnara వాళ్ళ దగ్గర ఎంత వాల్యూ ఉంది వాళ్ళ నెత్తి మీద ఈకలు ఉన్నాయా లేదా వాళ్ళు అసలు ఇటువంటి అంటే మొబిలైజేషన్ చేయగలరా సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ క్లస్టర్ సెంటర్స్ ఓపెన్ చేయడానికి కానీ వాళ్ళ దగ్గర సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ది వాల్యూ 371 క్రోర్స్ సమానమైన విలువ కలిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కెపాసిటీ కానీ అదర్ సైడ్ పార్టీస్ ఉంది అని నిర్ధారణ చేసుకున్నారా దానికోసం స్పెషల్ కమిటీ సెంట్రల్ కమిటీ ఎవరైనా సామాన్యుడు 1 లక్ష రూపాయలు అగ్రిమెంట్ అడిగిన బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇస్తే నువ్వు నీకు నేను 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నాను ఇది పట్టు పారిపోతావేమో నీ దగ్గర మిక్సింగ్ మిషన్ ఉందా కాంక్రీట్ మిక్సర్ ఉందా లేబర్ ఉన్నారా నీ మెటీరియల్ వేసావా సైట్ లో అసలు నీ ఇంజిన్ సైట్ ఇంజనీర్ ఎవడు నీ సూపర్వైజర్ ఎవడు నేను చెప్తే నాకు ఇయ్యే గ్యారంటీ అగ్రిమెంట్ సంతకం పెట్టు బ్యాంక్ గ్యారంటీ అగ్రిమెంట్ ఆ దెన్ ఓన్లీ ఐఎమ్ రెడీ టు రిలీజ్ మై ఫండ్స్ మినిమం కాషన్ తీసుకుంటారండి జాగ్రత్తలు ఇవాళ ప్రభుత్వం తెలుగుదేశం వైసీపీయా బీజేపీయా కాదు ప్రజల ప్రభుత్వం ప్రజల డబ్బు 371 కోట్లు మీ డబ్బులు అయితే ఇలా తీసుకుంటారా మీ డబ్బులే కనుక అయితే ఇలా గ్యారంటీ లేకుండా 13% 10% ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేశారు కాబట్టి ఈవేళ మీరు చదవండి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ దగ్గర ఉన్నవన్నీ తీసుకోండి మీరు కాపీలు ఎలాగో అడిగారు వాళ్ళు ఇస్తారు చదవండి ఎక్కడ అవకతవకలు జరిగాయో ఎవరు ఎక్యూజ్డ్ ఎవరిని ముద్దాయో ఎవరిని ఈ స్కామ్ అంతా పట్టుకోవాలంటే కాన్స్పిరసీ నాకు నేను ప్రభుత్వంలో లేను ప్రభుత్వం యొక్క సలహాదారుని కాదు ప్రభుత్వంలో ఎక్కడ ఏ రకంగా నాకు సంబంధం లేదు 2 ప్రభుత్వాలతో కానీ బయట కూర్చొని గ్రహించగల శక్తి ఉంది నాకు ప్రజల్ని నాకన్నా ఎక్కువ శక్తి ఉందని నేను అనుకుంటా అని చెప్పి నేను చాలా జాగ్రత్తగా ఉంటా నా ఎదురుగుండా ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తాను శ్రీనివాస్ గారు లీగల్ ప్రొసీజర్ లో లీగల్ ప్రొసీజర్స్ లో ఎలా ఎలా వెళ్తుందని చాలా కూలంగా చెప్పారు ప్రజల సొమ్ము 371 కోట్లు ఎలాంటి గ్యారంటీ లేకుండా బయటికి పోయింది అని చెప్తున్నారు శ్రీనివాస్ గారు ఓకే అండ్ నెక్స్ట్ మేడం గారు మాట్లాడిన దాంతో సునీత గారు మాట్లాడిన దాంతో అసెంబ్లీలో తొడలు కొట్టారు మేసాలు తిప్పారంటే వాళ్ళు బాధ్యత ప్రవర్తించారు అనుకున్నాం కానీ బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇతర సభ్యులు కానీ ఏ విధమైన కామెంట్ చేస్తున్నారో టీవీలో మనం చూస్తా ఉన్నాం అది అవతల వాళ్ళ మీద అవతల వాళ్ళకి బాధ్యత లేదు అన్నప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం అన్నది మనకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉండదు అవతల వాళ్ళకి 50% ఉంటే మనకి 98.9% మనకి బాధ్యతగా ఉంటుంది ఎందుకంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం సమాధానం చెప్పాలి కానీ అటువంటి పరిస్థితులు అక్కడ లేవు రన్నింగ్ కామెంటరీ వెనక నుంచి రన్నింగ్ కామెంటరీ రెచ్చగొట్టే ధోరణి అంబట రాంబాబు బాలకృష్ణ గారు ఏదో విజిలేశారో లేకపోతే బల్లెక్కారో ఏదో చేశారు మరి అంబట రాంబాబు గారి బాధ్యత ఏమైపోయింది ఒక మంత్రిగా ఉండి
ఈ రోజు అతనంత ఆవేశపడిపోయి రెండోది ఏంటంటే నాకు ఇప్పుడు అర్థమైన మేడం గారు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు బటనే నొక్కుతున్నాడు అని బటన్ తోటే పాటు కాలక్షేపం చేస్తున్నారని మనం ఎందుకు అనుకున్నాం అంటే ఒక ఐటీ కంపెనీ రాలేదు ఒక ప్రాజెక్ట్ రాలేదు దీని అంతటికి కారణం ఏంటంటే మేడం గారు చెప్పిన ఆ భాషలో అయితే ఐటీని చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయలేదు ఎవరో చేయలేదు ప్రాసెస్ లో అలా జరిగిపోతా ఉంటది అని మేడం గారు చెప్పారు అదే అమెరికాలోని చైనాలో జరుగుతున్నట్టే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో లేకపోతే డెవలప్ అయిన ఫ్యాబ్రికేట్ అయిన 26 జిల్లాల్లో చైనాలో జరిగిపోతుందంటే అది కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా డెవలప్ అయిపోతానే వీళ్ళ సంక్షేమానికి పెద్దపేట వేసేది తప్పితే అభివృద్ధిని ఎక్కడా పెట్టించుకోలేదు ఎందుకంటే ఇలా బటన్ నొక్కేస్తే సంక్షేమం అయిపోయింది అక్కడితో వాళ్ళ పని అయిపోయింది సుజాత గారు ఆటోమేటిక్ సుజాత గారు ఒకటండి జనసేన అధికార ప్రతినిధి అతను విజయ్ గోపాల్ అనేటువంటి వక్త మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే తమలపాకులతోటి టీడీపీ పార్టీని కొడుతూ ఉంటారు చాలా సుతిమెత్తగా మమ్మల్ని మాత్రం తలుపు చెక్కలతోటి కొడుతూ ఉంటారు ఏది పొత్తి ఉన్నా లేకపోయినా పొత్తు ఉన్నా లేకపోయినా పొత్తు ఈ మధ్య వచ్చింది పొత్తు రాకముందు కూడా వీళ్ళు వ్యవహరించేటువంటి తీరు ఇలాగే ఏమండి మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు ముందు రోజా గారి మీద మొదలు పెట్టారు అసలు రోజా గారు ఒక మహిళా నాయకురాల్లాగా అక్కడ నగరీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రోజా గారి మీద మీకు ఎందుకు అంత అక్కసెందుకు రోజా గారి మీద అంత అక్కసెందుకు రోజా గారిని 2014 నుండి 2019 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రోడ్ల మీద తిప్పినటువంటి అంశం ఏ రోజు ప్రశ్నించలేదే ఆ జగన్ రోజా గారిని అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తే ఆవిడ కోర్టులో ఫైట్ చేసి మళ్ళీ అసెంబ్లీకి వెళ్లేటువంటి పర్మిషన్ తీర్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించకుండా ఆవిడ ఆ టర్మ్ మొత్తం బహిష్కరించారు ఆ రోజు ఏ రోజు ప్రశ్నించలేదే ఒక మహిళ కనుక నిలబడలేదే ఈ జనసేన ఈ కరివేపాకు స్టాల్ ఎప్పుడు నిలబడలేదే కాసేపు చిటపట్టు లాడతాడు వెళ్ళిపోతాడు అంతే ఆయన ఒక కరివేపాకు స్టాల్ ఈ రోజు సో ఈ రోజు ఆయన అంటున్నటువంటి మాటలు అంబటి గారు అంటే రెచ్చగొడుతున్నారంట అంబటి గారు రెచ్చగొడుతున్నారంట ఎవరు రెచ్చగొడుతున్నారు మీ పార్టీకి సంబంధించినటువంటి మీ నాయకుడే లారీ లెక్కి అందరిని చెప్పులు తీసుకొని రెచ్చగొట్టేటువంటిది మీ నాయకుడే దానికి పేటెంట్ రైట్ ఉన్నది మీ నాయకుడికే అది మర్చిపోయి మాట్లాడద్దు అసలు జనసేన పార్టీ అనేటువంటిది కనీసం ప్రజల్లో ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి ఒక అసమర్థపు పార్టీ ఈ రోజు గుర్తు కూడా కోల్పోయినటువంటి మీ పార్టీ మీ పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడగానే వీళ్ళకి సంబరాలు అయిపోయినాయి ఇప్పుడు టీడీపీ పార్టీని తెలుగుదేశం పార్టీని మరి తెలుగు సేన పార్టీగా చేసుకోవాలని చెప్పి కలలు కట్టుతారు వీళ్ళు జనసేన పార్టీ వాళ్ళకి 10 ఓట్లు ఎంచుకునే దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి ఈ రోజు వైసీపీ పార్టీని రెచ్చగొడుతున్నారని మాట్లాడుతున్నారు మీరు చేసేదేంటి మీ నాయకుడు బయటకు వస్తే లారీ కార్యక్రమం మీకు కనిపించలేదా మీకు కనిపించట్లేదా ఒక్కదానికి ఒక్కదానికి ఒకటి లాస్ట్ బటన్ నొక్కుతారంటున్నారు కదా బటన్ నొక్కుతారు ఒకటి ఒకటి సుజాత్ గారు రోజా గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆ రోజు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆ రోజు నగరిలో ఆవిడ నేను దళితుని అనుకుంటున్నావా దగ్గర పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని నా దగ్గరికి ఎందుకు రావాలో నేను దళితుని అనుకుంటున్నావా అన్నటువంటి రోజా గారికి నేను నిలబడిపోయి ఆయన ఆవిడ వెనకాల నిలబడిపోయి నేను సపోర్ట్ చేసేది అయితే ఇకపోతే రోజా గారిని నేను ప్రతిసారి విమర్శిస్తున్నావా అంటే విమర్శించడం కాదండి ఆవిడ అట్లా టూరిజం మంత్రిగా ఎక్కడైనా చిన్న అభివృద్ధి టూరిజం కి సంబంధించిన చిన్న అభివృద్ధి చేసేదానికి చెప్పాలంటే అభినందిస్తాం ఇప్పుడే అభినందిస్తాం ఇదే లైవ్ అభినందిస్తాం ఎక్కడైనా టూరిజం కి సంబంధించిన ఒక చిన్న అభివృద్ధి పాడేరులో ఇది జరిగింది లేకపోతే రామచోడవరంలో ఇది జరిగింది పలానా చోట ఇది జరిగింది అని ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తిట్టడం అంటే మనం యువతలో మనం అంటే మహిళల్ని మనం పిచ్చిపరిచే విధంగా మాట్లాడాలనే ఉద్దేశం అయితే కాదు ఒక మహిళగా మాట్లాడుతుంది.